మెగాస్టార్ చిరంజీవి కంప్లీట్ కమర్షియల్ జోన్లో చేసిన సినిమా వీరయ్య ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి విడుదలకు ముందు పైగా ఈ సినిమాలో రవితేజ ఒక కీలక పాత్ర పోషించడం సినిమాపై అంచనాలు మరింత పెరగడానికి కారణమైంది చిరంజీవి వీరాభిమాని బాబీ తన అభిమాన నటుని తెరపై ఎంత అద్భుతంగా చూపించాడో అని అభిమానులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు ఇంతకీ వాల్తేరు వీరయ్య కథ ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఇక కథ విషయానికి వస్తే వాల్తేరు ప్రాంతానికి చెందిన ఫిషర్మెన్ వీరయ్య ఒక కేసులో వీరయ్యని పోలీసులు అరెస్ట్ చేస్తారు వేరే ఫిషర్మెన్ చేసిన పనికి తాను అరెస్ట్ అయ్యానని తెలుసుకున్న వీరయ్య అసలు ఆ డ్రగ్స్ కేసు సంగతి తేల్చే పనిలో పడతాడు అదే మిగిలిన కథ ఇక నటినట్ల పర్ఫార్మెన్స్ వస్తే మెగాస్టార్ చిరంజీవి నూట యాభైకి పైగా సినిమాలో నటించిన చిరంజీవి నటన గురించి కొత్తగా చెప్పేదేముంది కాకపోతే వింటేజ్ మెగాస్టార్ ని మళ్లీ తెరపై చూస్తాం ఆ ఎనర్జీ ఆ స్టైలింగ్ ఆ హ్యూమర్ వాట్ నాట్ దాదాపు అన్ని యాంగిల్స్ లోనూ పూర్ణకాలు లోడింగ్ అని చెప్పొచ్చు ఇక ఫ్యాన్స్ కైతే ఐ ఫీస్ట్ గతంలో అన్నయ్య సినిమాలో చిరంజీవితో కలిసి నటించిన రవితేజ చాలా రోజుల తర్వాత చిరంజీవితో కలిసి స్క్రీన్ మీద కనిపించాడు ఆ ఇద్దరు కలిసిన ప్రతిసారి ఫ్యాన్స్ పూనకాలు లోడింగ్ అని కూడా ఫీల్ అవుతారు తన పాత్రకు రవితేజ పూర్తిగా న్యాయం చేశారు ఇక శృతి హాసన్ బాగానే చేసింది కానీ ఆమె పాత్ర ఫస్ట్ హాఫ్ కే పరిమితమన్నట్టుగా ఉంది కమేడియన్స్ లో వెనల్ కిషోర్ బాగా చేశారు మిగతా వారంతా వృధా అయ్యారు ఇక ప్రకాష్ రాజ్ గతంలో ఇలాంటి రోజు చాలా చేశారు అతని పాత్రలో కొత్తదనం ఏమీ లేదు ఇక సాంకేతిక వర్గం పనితీరు విషయానికి వస్తే ముందుగా ఆర్ట్ వర్క్ గురించి చెప్పుకోవాలి బాస్ పార్టీ సాంగ్ లో ఆర్ట్ వర్క్ మరింత బాగా ఎలివేట్ అయింది మూడు పాటలు తెరపై చూడ్డానికి బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా ఉంది సెకండ్ హాఫ్ ఎడిటింగ్ కాస్త క్రిస్పీగా ఉండాల్సింది సినిమాటోగ్రఫీ చాలా బాగుంది నిర్మాణ పిల్వల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మైత్రి మూవీ మేకర్స్ ఎక్కడా కూడా రాజీపడలేదు ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే మెగాస్టార్ చిరంజీవి రవితేజ ఫస్ట్ హాఫ్ మైనస్ పాయింట్స్ విషయానికొస్తే సెకండ్ హాఫ్ లో సాగతీత క్లైమాక్స్ కి ముందొచ్చే పాట ఇక ఫైనల్ గా ఈ సంక్రాంతికి ఓకే అనిపించే కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ గా వాల్తేరు విరేయ్ గురించి చెప్పొచ్చు తన ఫ్యాన్ హీరోని తెరపై ఎలా చూడాలి అనుకున్నాడో అలా దర్శకుడు బాబీ చిరంజీవిని ఈ సినిమాలో చూపించాడు చిరంజీవి మ్యాక్సిమం ఎనర్జీతో కనిపించడం ఫ్యాన్స్ కి పునకాలు తెప్పిస్తోంది రవితేజన్ని చిరంజీవితో కలిసి చూడడం ఇద్దరి మధ్య ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి ఇక సంక్రాంతి పండుగ నేపథ్యంలో మంచి కమర్షియల్ విజయాన్ని వాల్తేరి వీరయ్య అందుకుంది సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే కొంచెం క్రిస్పీగా ఉంటే సినిమా వేరే లెవెల్ కి ఖచ్చితంగా వెళ్తుందని చెప్పొచ్చు